కోటి దీపోత్సవ కార్యక్రమంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఆ శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదని అంటారు. అందుకే ఈ ఇల కైలాసానికి వైకుంఠ సత్యనారాయణ స్వామి వేయించేశారు. అన్నవరం క్షేత్రం నుంచి మనల్ని అనుగ్రహించేందుకు తరలివచ్చాడు. ఇటువంటి శుభ తరుణంలో మన ఇంట అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ వేదికపై జరగబోతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మీ వద్ద కూడా సత్యనారాయణ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశాం. అర్చకులు చెప్పిన విధంగా పూజించవలసిందిగా కోరుతున్నాం. పూజతో ఈ పావన కైలాసం ఇల కైలాసం పులకించబోతోంది. సత్యనారాయణ స్వామి కళ్యాణంతో మరింత ద్విగుణీకృతం కాబోతోంది. పూజ అనంతరం కళ్యాణం కూడా కొనసాగుతుంది. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర వేదవాతస్య వర్తిని మురోరుస్వస్య బృహదః వేదాయ అధ్యాసాతే శ్రీవేద పురుషాయ నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి ధనుర్వాగస్మానుపతిష్ఠుతయితో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య. అందరూ కూడా పరమ పవిత్రమైన శ్రీ రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. కార్తీక మాస శుభవేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేష పుణ్య ఫలప్రదమైనది. అందున సాక్షాత్తు అన్నవర క్షేత్రమే మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసింది. ఆ పరమ పవిత్రమైన విశేషమైన ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం మరియు కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. పరమ భక్తితో మీరు ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ చేయబోయే క్రియలన్నీ కూడా మీరు స్వయంగా చేస్తూ ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితాన్ని మీరు పొందవలసింది. గట్టిగా మనం జై చెప్పి ప్రారంభం చేసుకుందాం. అన్నవరానికి వినపడాలి, అంత గట్టిగా చెప్పాలి. అన్నవరం కొండలు కూడా ఇక్కడికి రావాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా అన్నవరానికి వినపడేటట్టుగా జై చెబుదాం. జై బలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై జై రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. జై జై సత్యనారాయణ స్వామికి. ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సాక్షాత్తు అన్నవర క్షేత్రమే దిగి వచ్చింది. ఆ క్షేత్రంలో చేసే ఆ కార్యక్రమాలన్నీ ఆచరింపజేసే ఆ మహాపండితులు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కార్యక్రమాలు వేద కార్యక్రమాలన్నీ చేసే పండితులు కూడా మనకు విచ్చేశారు. మనతో సంకల్పాన్ని చెప్పిస్తారు తల్లి. అందరూ కూడా ఆ సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. సంకల్ప బలం చేత సత్యనారాయణ స్వామి యొక్క పూజా ఫలితం అంతా మీకు దక్కుతుంది. ఆ పండితులు మనకి సంకల్పం చెబుతారు. అందరూ కూడా ఆ సంకల్పాన్ని వింటూ మీరు స్మరణ చేస్తూ ఉండండి. అస్మాకం సహా అందరూ చెప్పాలమ్మా.
సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ శరీరే సంపూర్ణ దేహ ఆరోగ్య సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం జాతకవశాత్తు జ్యోతిరవశాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం నవగ్రహాణాం అత్యంత అనుకూల సిద్ధిద్వార మహాదశ అంతర్దశ అతిశయ ఫల సిద్ధ్యర్థం మహాపర్వణి కార్తీక మాస ప్రయుక్త భానుసప్తమి మహాపర్వణి పుణ్యకాలే మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ సత్యనారాయణ స్వామిని కోరుకుని శిరస్సు వంచి నమస్కారం చేసి అందరూ కూడా అహం కరిష్యే అనుకోండమ్మా. జై జై సత్యనారాయణ స్వామికి. కలశారాధనం కృత్వాయ నమః ఓం శ్రీ సత్యనారాయణాయ నమః ఓం శ్రీ సత్యనారాయణాయ నమః ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. అమ్మా అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిని ప్రార్థన చెయ్యండి. అమ్మా సాక్షాత్తు మనమంతా అన్నవరంలోనే ఆ సత్యనారాయణ స్వామి ముందే ఉన్నట్టుగా మీ భావన ఉండాలి. సత్యనారాయణ స్వామి యొక్క చల్లని చూపు మీ పైన ఆశీర్పూర్వకంగా పడాలి. మిమ్మల్ని ఆశీర్వదించి మీ మనస్సంకల్పాలన్నీ నెరవేరేటట్టుగా ఆ స్వామి వారిని ధ్యానం చేయండి. ధ్యానం స్వామి వారికి ఎడం వైపున వామ భాగంలో ఉన్న రమ ఆ యొక్క అమ్మవారి పేరు లక్ష్మీ అవతారమే. సత్యనారాయణ అవతారంలో రమాదేవిగా మనకి అన్నవరంలో వెలిసి ఉంది. ఆ అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి అమ్మవారిని ధ్యానం చేయండి. అమ్మా స్వామి వారి యొక్క కుడిభాగంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నమస్కారం చేయండి. స్వామికి నమస్కారం చేయండి.
మనం ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా అయితే శివాలయం లేదు విష్ణువాలయం లేదు ఒకే ఆలయం చూస్తాం. కానీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క విశేషం ఏమిటంటే శివకేశవ భేదో నాస్తి. శివకేశవ భేదం లేకుండా ఇద్దరూ కూడా ఒకే పీఠం మీద వలసిన ఆలయం సత్యనారాయణ స్వామి వారి ఆలయం. ఎక్కడ చూసినా ఆలయం యొక్క గోపురములు వేరువేరుగా ఉండి ఆలయములు ఒకే చోట ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో మాత్రము అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలో మధ్యలో సత్యనారాయణ స్వామి వారు, ఎడమ భాగంలో అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతీ దేవి, ఆవిడే రమాదేవి. అనంతలక్ష్మి అన్నా రమాదేవి అన్నా అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా ఒకటే, పక్కనే పరమేశ్వరుడు. నమస్కారం చేయండి, స్వామి పూజా ప్రారంభం. ఓం సత్యోజాతం ప్రభత్యామి, ఓం నమో నారాయణాయ ఆవాహయామి. సాక్షాత్తు అన్నవర క్షేత్రమే దిగి వచ్చింది. మనకి మన భక్తి ఎంత ఎంత శక్తివంతమైందో మీకు ఈ యొక్క వేడుకే మనకి సాక్షాత్కారంగా చెబుతోంది. మన యొక్క భక్తికి ప్రతి సంవత్సరం క్షేత్రాలన్నీ మనల్ని ఆశీర్వదించడానికి భక్తుల చెంతకే పరమేశ్వరుడు రావడం, ఆ పరమాత్ముడు రావడం సాక్షాత్తు అన్నవర క్షేత్రం. అన్నవర క్షేత్రం నుంచే ఆ స్వయంగా పండితులు రావడం, అన్నవర క్షేత్రం నుంచి దేవతలు సత్యనారాయణ స్వామి, ఇప్పుడు ఆ గురువుగారు చెప్పినట్టుగా శివకేశవులు ఇద్దరు ఉంటారు. అందుకనే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇటువైపు శివుడు, మధ్యలో సత్యనారాయణ స్వామి, ఆ వైపు రమా అంటే లక్ష్మీదేవి యొక్క అవతారం. ఆ దేవస్థానం నుంచి మనల్ని ఆశీర్వదించడానికి కోటి దీపోత్సవ ప్రాంగణానికి రావడం జరిగింది. అక్కడి నుంచే స్వయంగా వచ్చినటువంటి వేద పండితులు మన చేత ఆ పూజా కార్యక్రమాన్ని, కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారమ్మా. భక్తి ప్రధానంగా, మనస్సు ప్రధానంగా మీ యొక్క పూజా కార్యక్రమాన్ని అంతా మీరు ఆచరిస్తూ ఉండండి. మీ ముందు కూడా మనమందరికీ కూడా దేవతా విగ్రహాలు, సత్యనారాయణ స్వామి ప్రతిమలు మీ ముందు ఏర్పాటు చేశాం, పూజా ద్రవ్యాలు ఏర్పాటు చేశాం. మీరు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమం నేను చెప్పే క్రియని ఆచరిస్తూ చేయండి. సత్యనారాయణ వ్రత ఫలితాన్ని అందరూ పొందండి. ఇక్కడ ప్రాంగణంలో ఉన్న వాళ్లే కాదు, ప్రపంచమంతా టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులు మీ ఇంటి అందే ఆ సత్యనారాయణ స్వామిని స్వయంగా దర్శిస్తూ ఈ కార్యక్రమాన్నంతా దర్శనం చేస్తూ ఆచరిస్తూ ఉండండి. గట్టిగా చేయి చెప్పి పూజా కార్యక్రమంలోకి మనం వెళ్దాం. జై జై సత్యనారాయణ స్వామికి. అన్నవరం వినపడాలి. భక్తి టీవీ భక్తులు చాలా గట్టిగా చాలా భక్తితో చెబుతారని చెప్పొచ్చాను అన్నవరంలో. అందుకే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలు మనం, తెలుగు రాష్ట్రాలు సోదరులాగా ఉన్నాం. ఈ రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రం దాటి అన్నవరం దాకా గట్టిగా చెబుదాం, చేతులు పైకెత్తి చెబుదాం పరమేశ్వరుడికి. ఆ సత్యనారాయణ స్వామికి మన చేతులు కనపడాలి. ఈ పూట ఈ వేళ ఇక్కడికే రావాలి, మనల్ని ఆశీర్వదించాలి. జై జై సత్యనారాయణ స్వామికి, దేవి మాతాకి, శంకర భగవానికి, శంకర సత్యనారాయణ స్వామికి. నమస్కారం చేయండి. తద్భక్తా ఎత్ర భాయంతే తత్ర తిష్టామి నారదాని. స్వయంగా శ్రీ మహావిష్ణువు వారు చెప్పారు, ఎక్కడైతే ఆ యొక్క మహావిష్ణువు వారి యొక్క భక్తులు భజిస్తారో భగవంతుడు అక్కడే ఉంటాడో అని స్వయంగా ఆయనే చెప్పారు. ఎంతమంది దంపతులు లేదా ఎంతమంది భక్తులు భగవంతుని ధ్యానిస్తే తప్పకుండా స్వామి దిగి వస్తారు, అందులో ఎటువంటి సంశయం లేదు. భగవంతుణ్ణి అర్చిస్తూ ఉండండి. ముందుగా స్వామివారి అధాంగ పూజ, తర్వాత అష్టోత్తర శతనామ పూజ, సత్యదేవాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. అమ్మ స్వామివారి నామాన్ని మీతో 5 మార్లు చెప్పిస్తాను, అదే నామం చెబుతూ ఉండాలి అష్టోత్తరం అయ్యేంతసేపు. ఓం సత్యదేవాయ నమః. 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 మన భక్తి యొక్క శక్తి ఎంతుందో అంత శక్తి మేర చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. 5 మార్లు చేతులు పైకెత్తి అన్నవరం కొండల్ని ఇక్కడికి రప్పించి మనం చెబుదాం. కళ్ళు మూసుకోండి. 5 మార్లు పూర్తయిన తర్వాత మాత్రమే కళ్ళు తెరిచి సత్యనారాయణ స్వామిని స్వయంగా దర్శనం చేయండి. కళ్ళు మూసుకొని పరమ భక్తితో గట్టిగా చెబుదాం 5 మార్లు. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః.
సత్యదేవాయ నమః ఓం సత్యదేవాయ నమః ఎంతసేపు ఇదే నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి మళ్ళీ చివరిలో ఐదు మార్లు గట్టిగా చెబుదాం ఎటువైపు మనస్సు పెట్టద్దు ఎటువైపు మనస్సు వెళ్ళద్దు మీ తదేకమైన దృష్టి స్వామివారి పాదాల చెంతనే ఎన్నో జన్మల పుణ్య సుకృతం చేత ఈ భక్తి టీవీ ప్రాంగణంలో కోటి దీపోత్సవ ప్రాంగణంలో అఖండమైన కోటి రెట్లు ఫలితాలు మనకు వస్తాయి ఆ ఫలితాన్ని మనం దర్శనం ద్వారా మనం పొందొచ్చు అందరూ కూడా మీ ముందున్న విగ్రహాన్ని అర్చిస్తూ సత్యదేవాయ నమః అంటూ ఆ విగ్రహాన్ని పూజిస్తూ నామాన్ని చెబుతూ ఉండండి ఓం భోగభీశ్వరాయ నమః ఓం యోగనే నమః ఓం కోటి సూర్య సమప్రభాయ నమః ఓం నీలావతయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదోత్పాహాయ నమః ఓం మనవాణే నమః ఓం ఏకవాసవే నమః ఓం పారజాతామహ ధనాజలోద్ధత్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపారాయ నమః ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం రామజనకాయ నమః ఓం మధ్యలోచనే నమః ఓం మధుభ్రే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం మలినే నమః ఓం వృందావనాంతశంకారణే నమః ఓం తులసీరామభూషణాయ నమః ఓం శ్యామలవణహర్తే నమః ఓం నరనారాయణత్తలాయ నమః ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః ఓం మాజనే నమః ఓం పరమపురుషాయ నమః ఓం పుష్టినాశమకాళోరమంగళయుద్ధవిశారదాయ నమః ఓం సంసారవేరే నమః ఓం సంసారయే నమః ఓం పురారయే నమః ఓం నరకాంతలాయ నమః ఓం అనాదిబ్రహ్మచారణే నమః ఓం కృష్ణాబ్జసరకృషణాయ నమః ఓం శశుపాలగ్రచ్ఛేత్రే నమః ఓం ప్రజోధనకాంతలాయ నమః ఓం రుద్రాత్మనాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శనాయ నమః ఓం సత్యవాదే నమః ఓం సత్యహిందల్పాయ నమః ఓం సత్యభామారవాయ నమః ఓం జైనే నమః ఓం సుభద్రాపూర్వజాయ నమః ఓం కృష్ణవే నమః ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః ఓం జగత్పురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణూనాథవిశారదాయ నమః ఓం వృషభాజమద్భౌసరే నమః ఓం బాణాసురవరాత్మవాయ నమః ఓం మరేహవరహాపరమశకాయ నమః ఓం పార్థవాల్భయే నమః ఓం అవ్యక్తవినామృతమహోరథయే నమః ఓం కాళిజపరమాత్మవాయ నమః ఓం వామోదరాయ నమః ఓం యజ్ఞభోక్తే నమః ఓం దానవేంద్రవినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం అన్నరాశనవాహనాయ నమః ఓం జలక్రీడాసమాసత్వలోకైవస్త్రావహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థవాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానభయ నమః ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం సర్వగ్రహరూపణే నమః ఓం అనాత్మనాయ నమః రత్నగిరివాసాయ నమః పంపాదేరవాసాయ నమః సత్యనారాయణ పరబ్రహ్మణే నమః అష్టోత్తరం పూర్తయింది మళ్ళీ ఒక ఐదు మార్లు మనం చెబుదాం చేతులు పైకెత్తండి కళ్ళు మూసుకొని తదేకమైన భక్తితో సత్యనారాయణ స్వామి మిమ్మల్ని స్వయంగా ఆశీర్వదించాలి చేతులు పైకెత్తండి చెప్పండి అమ్మా ఓం సత్యదేవాయ నమః కట్టుకోండి కళ్ళు తెరిచి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేయండి అమ్మా ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం నమో
అమ్మ హారతి సమర్పణ జరుగుతోంది. గట్టిగా చేతులు పైకెత్తి మనం మంగళ వాయిద్యాలు వాయించాలి. సత్యనారాయణ స్వామికి వినపడాలి. పైకెత్తి అలా చప్పట్లు కొడుతూ హారతి సమర్పణ చేద్దాం. అందరూ కూడా రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండి. అమ్మా గోవిందా హర హర మహాదేవ హర జయ జయ సత్యనారాయణ స్వామికి జయ జయ సత్యనారాయణ స్వామికి. హారతి రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే ప్రకాదయాశ్వర సర్వభూతానా సత్యనారాయణ స్వామి ప్రతిమకి పుష్పములు సమర్పించి నమస్కారం చేయండి. అమ్మా పాదారవిందయో సత్యనారాయణ స్వామి నమః సమర్పణ వక్ర పుష్పం సమర్పయామి సమర్పయామి. లెంపలు వేసుకోండి అమ్మా. అందరూ కూడా లెంపలు వేసుకోండి. వేసుకోవాలి. గంధం రాసినట్టుగా కాదు, శబ్దం కూడా అన్నవరం వినపడాలి. క్షమాత్మన నమస్కారం నమస్పజామి. ప్రార్థన నమస్కారం నమస్పజామి. అందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తూ చెప్పండి. సత్యనారాయణం దేవం వందేహం వందేహం కామదం భావనం ప్రభుం ప్రభుం లీలయా లీలయా వితతం వితతం విశ్వం విశ్వం ఏన తస్మై ఏన తస్మై నమో నమః నమో నమః. ఇంకా చాలా మంది చెప్పడానికి సంకోచిస్తున్నారు. కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులే. మీ పక్క వాళ్ళు ఎవరూ కూడా ఏమీ అనుకోరు ఈయన గట్టిగా చెబుతున్నాడు అని. ఎందుకంటే నోరు నొప్పంగా హరిని కీర్తింపలేరా అని భగవంతుణ్ణి ప్రార్థిస్తే కంఠం నొప్పెట్టాలి. నిజానికి ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి మైకుల్లో ఇంత గట్టిగా చెప్పాల్సిన పనేమీ లేదు. కానీ భగవంతుణ్ణి ప్రార్థించి పూజించేటప్పుడు మనం కంఠాన్ని దాచుకోకూడదు కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాం మేము. అలాగే మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అదే స్థాయిలో చెబితే ఆ ఫలితం వేరేగా ఉంటుంది. కాబట్టి అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి నమస్తే 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 నమో సత్యదేవా నమో సత్యదేవా. గట్టిగా నమస్తే 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 నమస్తే. చాలా మంది కూడా అన్నారు. ఇంకా చాలా గట్టిగా వినిపించాలి, చెప్పాలి. నమస్తే 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 నమస్తే. దయాక్షీర సింధో దయాక్షీర సింధో. నమస్తే 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 నమస్తే. ప్రసన్నైక బంధో ప్రసన్నైక బంధో. నమస్తే 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 నమస్తే. నమో వాసుదేవా నమో వాసుదేవా. కోరికలన్నీ కూడా స్వామికి విన్నవించి నమస్కారం చేయండి. తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి. సత్యనారాయణ స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ సత్యనారాయణాయ నమః. అమ్మా ఇక పూజా కార్యక్రమం పూర్తయింది. మీకు తెలుసు సత్యనారాయణ స్వామి పూజలో వ్రత కథ అతి ప్రధానమైందని మీకు తెలుసు. కానీ కథ అంటే శ్రవణం చెయ్యాలి. ఖచ్చితంగా మీ మనస్సుని మీ చెవిని
ఇటువైపు పెట్టితే సాక్షాత్ అన్నవర క్షేత్రం దిగి వచ్చి అక్కడ పండితులు వచ్చి మనకు వ్రత కథ చెప్పిస్తున్నారు అంటే కోటి జన్మల నుంచి మనం పుణ్యం చేస్తూ వచ్చాం కాబట్టి మనకు అదృష్టం కలిగింది. ఖచ్చితంగా ఎవరు ఏది చేసినా ఇలా పలకరించినా మీరు పలకద్దు, సత్యనారాయణ స్వామి పలకరిస్తేనే పలకాలి. ఆ వ్రత కథ వింటూ ఉండండి. సత్యం వ్రతము సత్యదేవాయ నమః అన్నాం. మీకు తెలుసు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి విష్ణు అవతారాల్లో మీసములతో కోర మీసములతో ఉన్న ఏకైక రూపం. ఇంకొక రూపం ఉంది చెన్నకేశవ స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి దశావతారాల్లో లేదు కదా, ఈయన ఎవరు? ఈ వ్రత కథకింత ప్రధానం ఏమిటి నేను చెబుతాను, ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శ్రద్ధగా వింటారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇహంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అనేక మార్లు చేస్తుంటారు, కానీ కథలో సూక్ష్మమైన విషయం ఉంది, పరమ పవిత్రమైన విషయం ఉంది. ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు వ్రత కథ వినండి. పరిపూర్ణమైన వ్రత ఫలితం వస్తుంది. పేరులోనే ఉందమ్మా సత్యదేవుడు అని. అంటే ఏమిటి? నిజమైన దేవుడు అని. ఎందుకలా ఈ కలియుగంలో భూలోకంలో సత్యదేవుడి సత్యవ్రతాలు ఎందుకు జరుగుతాయి, సత్యనారాయణ వ్రతాలు అంటే? అన్ని లోకములలోకెల్లా ఈ లోకంలోనే అసత్యం ఎక్కువగా ఉందట. అసత్యాలు ఎక్కువ ఆడుతూ ఉంటాం ఇక్కడ అందరము కూడాను. సత్యం తక్కువ ఉంటుందట ఈ లోకంలో కలి ప్రభావం చేత. ఆ అసత్యము అంటే అబద్ధం. ఈ అసత్యం ఆడిన అబద్ధాలు ఆడిన పాపం పోవాలి అంటే సత్యమనే దేవతను పూజించాలట. అందుకని మళ్ళీ ఆయన అవతారాన్ని ఎత్తాడు, సత్యనారాయణ అవతారం. ఏమవతారం? ఇంతేనా గట్టిగా చెప్పాలి, ఏమవతారం? అది ఆ వ్రత కథలో ఉంది కూడా. అదే అమ్మా, సత్యానికి ఎవరైతే ఉంటారో, సత్యానికి కట్టుబడి ఉంటారో, ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి పరిపూర్ణమైన కోరికలు నెరవేరడమే కాదు అంత్యమున మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎడమ చేతిలో కుడి చేయి పైన పెట్టి కుడి తొడ మీద ఆ చేతులను పెట్టి వ్రత కథ శ్రద్ధగా వినండి. కళ్ళు మూసుకొని ఉండండి, చెవులతో వింటూ ఉండండి. జై జై సత్యనారాయణ స్వామికి. నిశ్శబ్దంగా ఉండాలి, మొత్తం ప్రాంగణం అంతా ఏ చిన్న శబ్దము ఉండద్దు. వ్రత కథ పండితుల వారు అన్నవరం నుంచి సాక్షాత్తు మన కోసం ఆయన అన్నారు. కంఠం అంతగా ఎందుకు చెబుతున్నా అంటే మీ అందరికీ వినపడాలని. ఆ వ్రత కథ వినడం ద్వారా పరిపూర్ణమైన కోరికలు నెరవేరుతాయి, భయములు కష్టములన్నీ దూరమవుతాయి, ఇబ్బందులన్నీ ఆ కథలోనే వస్తాయి. మీరు అన్నీ వినండి. గట్టిగా జై చెబుతానికి ప్రారంభమవుతుంది. ఆ తరువాత మీ మాటలు ఏవి ఉండద్దు, పండితుల వారి మాటలు మాత్రమే ఉండాలి. జై జై సత్యదేవ భగవానికి. కథా ప్రారంభం. కథా సమయంలో ఎవరూ కూడా మాట్లాడకండి, అలాగే భగవంతుల నామాన్ని కూడా మనస్సులో చెప్పుకుంటే పక్కవారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మనము సత్యనారాయణ వ్రతాన్ని చేసినప్పుడు అక్కడ కూర్చున్నా విన్నా కూడా ఫలితం వచ్చేస్తుంది. అయితే భక్తితో చేస్తే ఆ ఫలితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒకేలా కాలుతుంది. అలాగే భగవంతుని వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ చేసినటువంటి ఫలితం, ఈ కథ వింటున్నాం కాబట్టి ఈ ఫలితం మనకు వచ్చేస్తుంది. భక్తితో కనుక చేస్తే ఆ ఫలితం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితం మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది. మనం మధ్యలో మాట్లాడేమనుకోండి పక్క వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళను కూడా మనం యొక్క సద్భావంతో భక్తిభావంతో ఉన్న వాళ్ళను పాడు చేసిన ఫలితం మనం పొందుతాం. కాబట్టి చక్కటి ఫలితం పొందడానికి వచ్చాము. భక్తితో వినండి, నమస్కారం చేయండి, స్వామిని ప్రార్థించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృదుం ఆధారం సర్వ విద్యానాం హజగ్రీవముపాస్మహే శరదందు వికాసమందహాసాం స్ఫురదం దేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసను సుందరీముపాసే జై రమణ గోవిందో హారు గోవిందా గోవిందా. కథా ప్రారంభ. ఏకదా నైమ శారణ్యే ఋషయ సౌనకాదయ పప్రచ్ఛుర్మునజ సర్వే సోతం పౌరాణికం ఖలు. కథా ప్రారంభం. పూర్వకాలంలో నైమిషారణ్యంలో సౌనకాదు ఋషులంతా కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా వేదవ్యాసుల వారి యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షి శిష్యుడైన సూత మహామని అక్కడకు వచ్చారు. అష్టాదశ పురాణములను రచించిన వారు వేదవ్యాసుల వారు. ఆయన సుపుత్రుడైనటువంటి సుఖమహర్షి కుమారుడైనటువంటి ఆ యొక్క సుఖమహర్షి శిష్యుడు సూత మహామని అక్కడికి రాగా సౌనకాదు ఋషులందరూ నమస్కరించి ఒకనొక ప్రశ్న వేశారు. మహానుభావ,
కలియుగంలో మానవులు ఎన్నో పాపములను చేస్తూ దారిద్ర్యాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ రోగముల చేత పీడింపబడుతున్నారు, అల్పాయుర్దాయంతో మరణిస్తున్నారు. ఇది మంచి ఇది చెడు అనే విచక్షణాజ్ఞానం ఉండి ఎన్నో పాపములను చేస్తున్నారు. మహానుభావ, మానవులందరూ తరించాలి. అష్టైశ్వర్యములతో భోగభాగ్యములను అనుభవించి మోక్షాన్ని చేరే ఉపాయం చెప్పండి అనగా సూత మహాముని సంతోషించి, ఋషులారా, ఇదే ప్రశ్నను నారద మహాముని శ్రీ మహావిష్ణువు వారిని అడగగా శ్రీ మహావిష్ణువు వారు సంతోషించి, నారద, ప్రజల మేలు కోరుతున్నావు కాబట్టి చెబుతున్నాను, సత్యనారాయణ స్యేదం వ్రతం సర్వేప్సిత ప్రదం. సత్యనారాయణుడు అనే భగవంతుని వ్రతం కలదు. ఆ వ్రతాన్ని ఎవరు చేసినా దుఃఖశోకాల శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సందదగరం సర్వత్ర విజయప్రదం. దుఃఖశోకములు నశించును, ధనధాన్యాధ సంపత్తులు అభివృద్ధి కలుగును, స్త్రీలకు సౌభాగ్యము సంతానము ఇచ్చును. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తే ఆ కోరిక నెరవేరును. నారద, ఈ వ్రతాన్ని చేయుటకు మాఘేవా మాధవే మాసి కార్తికేవా శ్రావణే తథ, మాఘమాసము వైశాఖమాసము కార్తీకమాసము శ్రావణమాసము పుణ్యమైన మాసములు. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవిశంకరమణే పివ, ఏకాదశి పౌర్ణమి రవిశంకరమణము పర్వదనములు. అలా వీలు కాని వారు ఎస్మిన్ గస్మిన్ దినే మృత్యో శ్రద్ధాభక్తి సమన్విత, ఎప్పుడైనా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఆ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేయువారు శుచిగా స్నానము చేసి దేవాలయంలో కానీ నదీ తీరములు కానీ ఇంటి దగ్గర కానీ గోశాల ఎందు కానీ తులసి వనంలో కానీ కూర్చుని సత్యవ్రతాన్ని చేసి భగవంతుణ్ణి అర్చించి బాగా పండిన అరటి పండ్లు, పాలు, పంచదార, గోధుమ నూక, ఆవునేయ్యతో తయారు చేసిన ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం చెయ్యాలి. బంధువులను పిలిచి ప్రసాదం పంచి వ్రతమైన తర్వాత వ్రతం చేసిన వారు ప్రసాదం తిని భగవత్ ప్రార్థన చెయ్యాలి. ఆ రోజంతా శక్త్యానుసారము సత్యదేవా 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 అనే స్వామినామాన్ని స్మరించాలి. ఏవం కృతే మనుష్యాణాం వాంఛా సిద్ధర్భవే ధ్రువం విశేషత కలియుగే లఘూపాయేన భూతలే. నారద, ఈ ప్రకారము ఎవరి వ్రతం చేస్తే వారు అష్టైశ్వర్యములు పొంది మోక్షాన్ని చేరుతారు. కలియుగమున ఈ సత్యవ్రతాన్ని మించిన వ్రతము మరొకటి లేదని శ్రీ మహావిష్ణువు వారు నారదుల వారికి తెలిపారు. ప్రథమోధ్యాయ సమాప్త. గోవిందా గోవిందా. అయ్యా, కథ అనేది సత్యనారాయణ వ్రతంలో అష్టాదశ పురాణాలలో సాంద పురాణంలో చెప్పబడినది. అది ఒక రోజు మొత్తం చెప్పుకున్నా అదే కథ. అలాగే దేశ కాల పరిస్థితులను బట్టి ఆ యొక్క భగవంతుని యొక్క కథలలో ఉండే సారాన్ని గ్రహించడమే ఈ కథల యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి భక్తితో వినండి. అథ ద్వితీయోధ్యాయ రెండవ కథ. కశ్చిత్ కాశీపురే ఆసీత్ విప్రోజ నిర్ధన. పూర్వకాలంలో కాశీ పట్టణం పరమ పుణ్యక్షేత్రమైన ఆ పట్టణంలో భిక్షవృత్తుకు జీవిస్తూ ఉండే ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆకలి బాధ చేతను కాశీ పట్టణానికి వెళ్ళగా ఎవరూ భిక్షవేయక విచారంతో ఉండగా స్వయంగా భగవంతుడే ఒక వేద బ్రాహ్మణుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి వచ్చి పేద బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి, బ్రాహ్మణుడా విచారం పక్ సత్యనారాయణం వ్రతం చేయవయా, నీ దారిద్ర్యం పోతుందని వ్రత విధానం చెప్పి మాయమైపోయా, రేపే చేస్తానని రాత్రో నిద్ర నలభవాను. మనం ఏదైనా విశేషం జరుగుతోంది మన జీవితంలో అనగానే ఆ రాత్రి నిద్ర పట్టదు కాబట్టి రాత్రి అంతా కూడా మేల్కొని ఉండి భగవంతుణ్ణి ప్రార్థించు ఉదయాన్నే భిక్షపాత్ర పట్టుకుని కాశీ పట్టణానికి వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు. ఏ ఇంటికి వెళ్ళినా లేదు అనకుండా భిక్షను ఇచ్చారు. బ్రాహ్మణుడా ద్రవ్యం చేతను వ్రత సామాగ్రి సమకూర్చుకుని వ్రతం చేశాడు. అనతి కాలంలోనే ధనవంతుడైనాడు. ధనం వచ్చిన ధనం వ్రతం మానలేదు. ప్రతి పర్వమనందు ఈ వ్రతం చేస్తున్నాడు. ఒక రోజున కట్టెలమ్ముకుని జీవించే కూలివాడు వ్రతం చూచి, ఈ వ్రతం చేయడం వల్లే బ్రాహ్మణుడు ధనవంతుడైనాడని నేను చేస్తానని కట్టెలమ్మగా వచ్చిన ధనంతో వ్రతం చేశాడు. ఆయనకి అష్టైశ్వర్యాలు కలిగాయి. అది మొదలు బ్రాహ్మణుడు కూలివాడు సత్యవ్రతాన్ని చేస్తూ సత్యనారాయణ స్వామి సన్నిధికి చేరారు. ద్వితీయోధ్యాయ సమాప్త. గోవిందా గోవిందా. ఇంకా గట్టిగా గోవిందా గోవిందా నమస్కారం చేయండి. తృతీయోధ్యాయ పునరగ్రే ప్రవక్షయామి శృణుధ్వం ముని సత్తమః. పూర్వకాలంలో
ఉల్కాముఖుడు అనే మహారాజా వారు ప్రజలను తన కన్న బిడ్డల వలె పరిపాలించేవారు. సంతానం కోసం నదీ తీరంలో ఈ సత్యవ్రతం ఉండగా సాధు అనే షావుకారు వ్రతం చూచి, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని నేను చేస్తానని వ్యాపారం మాని ఇంటికి వెళ్ళి భార్యకు ప్రసాదం పెట్టాడు. ఆవిడ లీలావతి మహాపతివ్రత భర్తగా నమస్కరించి ప్రసాదం తిన్నది. స్వామి యొక్క అనుగ్రహం వల్ల ప్రసాద మహత్యం వల్ల గర్భం ధరించి చక్కని ఆడపిల్లను కన్నది. కళావతి అనేటువంటి పేరును ఉంచారు. సత్యనారాయణ వ్రతాన్ని వివాహ సమయంలో చేస్తానని వాయిదా వేసి వ్యాపారానికి వెళ్ళి వచ్చి ఆ రోజులలో చిన్నప్పుడే వివాహం చేసేవారు కనుక చక్కని షావుకారు కుర్రవాణిని చూచి 8వ సంవత్సరంలోనే వివాహం చేసేశారు. 5 రోజులు అంగరంగ వైభవంగా వివాహం జరిగిన ఈ వ్రతం మరిచిపోయారు. లేకలేక కలిగిన సంతానం కుమార్తెను అత్తవారింటికి పంపడానికి మనస్కరింపక అల్లుణ్ణే ఇల్లరగానికి తీసుకువచ్చి రత్నసాను అనే పట్టణానికి వెళ్ళి వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పుడు భగవంతునకు కోపం కలిగినది. ఇంతవరకు వ్రతం చేస్తానడమే కాని చేయటలేదు, మానవుల కష్టంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కాబట్టి ఇవాళలగాయతూ వీళ్ళు నా మాయ వల్ల కష్టాలు పొందుతారు అని శాపమిచ్చారు. సత్యదేవుని శాపం వల్ల వీళ్ళు వ్యాపారం చేసే చంద్రకేతురాజు కోటలో 2 మాయ దొంగలు ప్రవేశించి ధనము దొంగలించి షావుకారుల దగ్గర విడిచి మాయ దొంగలు మాయమయ్యారు. వెనక వచ్చే భటులు వీళ్లే దొంగలనుకునే మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళగా అసలు న్యాయ విచారణే చేయకుండా ఇద్దరిని కూడా ఖైదులో ఉంచమని ఆజ్ఞ ఇచ్చారు. మహారాజా, దొంగతనం అంటే ఏమిటో మాకు తెలియదు, వ్యాపారం కోసం వచ్చామన్న భగవంతుల మాయ వల్ల ఆ మహారాజా మాటలు వినలేదు. ఇద్దరు ఖైదులో ఎన్నో కష్టాలు పొందుతున్నారు. ఇంటి దగ్గర చూస్తే ఎలా అయితే ధనం వచ్చినదో అలాగే దొంగలు దోచుకుపోవడం వల్ల తల్లి కుమార్తెలు భిక్షముత్తుకు జీవిస్తున్నారు. ఒక రోజున కుమార్తె ఇంటికి ఆలస్యంగా వచ్చినది. అమ్మాయి ఎంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావనగా, సత్యనారాయణ ప్రసాదం ఇచ్చి అమ్మా నేను బ్రాహ్మణ ఇంట ఈ వ్రతం చేశాను, అందువల్లే ఆలస్యమైనదనగానే ప్రసాదం తినగానే సత్యనారాయణ స్వామి వ్రతం జ్ఞాపకం వచ్చినది. వెంటనే భగవంతుణ్ణి ప్రార్థించింది. అపరాధం చమే భర్తృహు జామాతుహు క్షంతుమర్హసి. మహానుభావ, మా అపరాధాలు మన్నించు స్వామి, భర్తాళ్ళుడు వచ్చేటట్లు చేయి, త్వరలోనే వ్రతం చేస్తామని స్వామిని ప్రార్థించారు. భగవంతుల అనుగ్రహం కలిగి మహారాజ కలలో కనిపించి నా యొక్క వ్రతం చేయకపోవడం వల్లనే ఖైదులో ఉన్నవారు షావుకారులు నా భక్తులు వాళ్ళను విడిపించని చెప్పగానే మహారాజ భయంతో ఉదయాన్నే సభకు షావుకారులను పిలిచి స్వప్రవృత్తాంతము చెప్పి రెట్టింపు ధనమై ఇచ్చి వాళ్ళ దేశానికి వెళ్ళమని, సత్యనారాయణం వ్రతం చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపారు. తృతీయోధ్యాయ సమాప్త. గోవింద గోవింద వినపడలేదు. గోవింద నమస్కారం చేయండి. చతుర్థోధ్యాయ యాత్రాంగుత్వాంతర సాధు. అల్లుడు మామల ధనాన్ని తీసుకుని ఆ యొక్క పడవలలో వేస్తూ ఉండగా స్వామి వేళ్ళను పరీక్షిద్దామని ఒక సన్యాస వేషం ధరించి వచ్చి ధన సహాయం కోరగా ఆకులు తీగలేని అబద్ధమాడారు. వెంటనే భగవంతుడు ఆ మాటలు నిజమవుగా కాని శాపం ఇవ్వగా పడవలో ఆకులు తీగలు మారడం చూచి మూర్ఛపోయి కొంతసేపటికే తెలివి తెచ్చుకుని సన్యాసి పాదాల మీద పడగా నన్ను సత్యదేవునగా తెలుసుకోండిని మాయమైపోయారు. అల్లుడమామలు స్వామిని ప్రార్థిస్తూ ఒక దూతను ఇంటికి పంపించారు. ఆ దూత వెళ్ళి అల్లుడమామలు వస్తున్నారని చెప్పగానే తల్లి కుమార్తెలు వ్రతం చేసి నదికి చేరారు. కుమార్తె ప్రసాదం తినకుండా రావడం వల్ల ఆమె భర్తతో ఉన్న పడవను స్వామి నదిలో ముంచివేశారు. భర్త లేని జీవితం వృధాయని తను మరణించబోతూ ఉండగా స్వామి వారికి దయ కలిగి ఆకాశవాణి రూపంలో, షావుకారు నీ కుమార్తె వ్రతం చేసి ప్రసాదం తినలేదు, భర్తను చూడలేకపోయినదనగా కుమార్తెను తీసుకువెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకువచ్చేసరికి అల్లుడితో ఉండే పడవ వచ్చినది. ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళితే ఎన్ని కష్టాలు వస్తాయో అక్కడే వ్రతం చేశారు. అది మొదలు స్వామి వ్రతం చేస్తూ మోక్షాన్నే చేరారు. చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. పంచమోధ్యాయ 5వ కథ. ఆసీత్ తుంగధ్వజో రాజా. తుంగధ్వజుడు అనే మహారాజు ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలించేవారు. ఆయనకు వేట అంటే ఇష్టం.
ఒక రోజున వేటకు వెళ్ళి ఎన్నో క్రూర మృగాల్ని వేటాడి చెట్ట నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అడవిలో ఉండే కొంతమంది గొల్లవాళ్ళు సత్యనారాయణం వ్రతం చేసి మహారాజుకు ప్రసాదం పెట్టారు. గొల్లలు పెట్టే ప్రసాదం నేను తినాలా, గొల్లవాళ్ళు పూజించే దైవానికి నేను నమస్కారం చెయ్యాలా అని రాజుననే అహంకారంతో ప్రసాదం తినకుండా వచ్చారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, పేద ధనిక అనే భేదం లేదు. ఎప్పుడైతే ప్రసాదం తినలేదు వెంటనే మహారాజుకు కష్టాలు కలిగాయి. అవి ఏమిటి అంటే, ఆయనకు ఉండే 100 కుమారులు మరణించినట్లు, రాజుగారి రాజ్యము శత్రువులు స్వాధీనపరుచుకున్నట్లు స్వామి మాయ కలగజేశారు. మహారాజు మూర్ఛపోయి కొంతసేపటికే తెలివి తెచ్చుకుని మహాజ్ఞాని కనుక సత్యదేవుల ప్రసాదం విడిచి రావడం వల్ల కలిగిన కష్టంగా తెలుసుకుని ఎక్కడ ప్రసాదం వదిలాడో అక్కడికి వెళ్ళి ప్రసాదం తినరాగానే ధనపుత్రాన్వితోభవతు, మరణించాలనుకున్న కుమారులు బ్రతికే ఉన్నారు, రాజ్యము తన అధీనంలోనే ఉన్నది. ఓహో, ప్రసాదానికే ఎంత మహత్యమాని ఈ వ్రతం చేస్తే ఎంత ఫలితమో అని తానీ వ్రతం చేస్తూ ప్రజల చేత ఆచరింపజేయచ్చు. మహారాజు ప్రజలు ఈ లోకంలో సమస్తమైన సుఖములను అనుభవించి మోక్షాన్ని చేరారు. నారద, ఎవరి వ్రతం చేస్తారో, కథ వింటారో, ప్రసాదం తింటారో, వ్రతం జరుగుతూ ఉండగా చూస్తారు, సత్యదేవా సత్యదేవా అనే స్వామి నామాన్ని కానీ నారాయణ నారాయణ అనే నా నామాన్ని కానీ స్మరిస్తారు ఆ మానవులు ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించి మోక్షాన్ని చేరుతారని శ్రీ మహావిష్ణువు వారు నారదుల వారికి చెప్పినట్లు సూతముల నైవశారణ్యమున సౌనకాదు ఋషులకు తెలిపారు. పంచమోధ్యాయ సమాప్త. గోవింద గోవింద స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోవింద గోవింద స్వామివారిని హారతి ఇస్తున్నారు. అందరూ కూడా చూచి నమస్కారం చేయండి. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మరే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం మాసదే స్వామినే మంగళం, మంగళం మల్లికామాలనే మంగళం, మంగళం సన్మనస్థాయరే మంగళం, రత్నశైల స్థితాయాస్తురే మంగళం, మంగళం సత్యదేవాయదే మంగళం. గోవింద గోవింద సత్యనారాయణ స్వామికి జై. అందరూ కళ్ళకత్తుకోండమ్మా. గోవింద గోవింద సమాసమేత సత్యనారాయణ స్వామికి, అన్నవరం సత్యనారాయణ స్వామికి, జయ జయ సత్యనారాయణ స్వామికి, ఇంకా గట్టిగా సత్యనారాయణ స్వామికి. రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండమ్మాజోనారాయణ సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం ప్రారంభం జరుగుతుంది. భక్తులంతా కూడా కనులారా వీక్షించి ఆ భగవంతుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని భావన చేస్తూ కళ్యాణం ప్రారంభించబోతున్నాం. అందరూ కూడా స్వామిని ప్రార్థించి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత నమస్కారం సమర్పయామి. శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం నమో శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం అనహవం పరేహవం పరేవాదం పరిక్షవం సత్యనారాయణాయ నమస్కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సదే.
స్వామి వారికి అమ్మవారికి ఆచమనం చేస్తూ ప్రస్తుతానికి సత్యనారాయణ స్వామి వారే వరుడు. అమ్మవారి యొక్క సమక్షంలో మనము మానవ కళ్యాణం అయితే విడివిడిగా కూర్చుంటాము, ఆ భగవంతుని యొక్క కళ్యాణం చేస్తున్నాము కాబట్టి వారికి ప్రతి సంవత్సరం మనం ఆనందదాయకంగా చేసుకునే కళ్యాణం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని స్వామివారిని పీఠంపై ఉంచి వారి ప్రత్యామ్నాయ ఇక్కడ నిల్చున్నటువంటి ఆ స్వామివారు ఆచమనం చేస్తూ స్వామివారు చేసేటువంటి కైంకర్యాలన్నీ కూడా ఈ స్వామివారే చేస్తూ ఉంటారు. చూచి తిలకించండి. గోవింద విష్ణు మధుజోదనాత్ర విక్రమాబాబరా శ్రీధారేషాపత్మనాభాలమధురా శంకర్షణ వాసుదేవ ప్రత్యమనారుణుక్షరార్యవస్వంతుమంతాయ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవర కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనం ఏదైనా వధువును కానీ వరుణు కానీ మనం ఆ యొక్క ఇరువురికి వివాహం చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అంత కాకపోయినా కనీసం అటు మూడు ఇటు మూడు తరాలుగా చెబుతూ ఉంటారు. అదే రీతిలో స్వామివారి యొక్క గోత్రము ప్రవర కార్యక్రమాలు చెబుతున్నా. నమస్కారం చేయండి. చతుస్సార పర్యంతం బ్రాహ్మణే శుభం భవతు. ఆంగే రసమాహాస్పత్య భారద్వాజ త్రయాలుషయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య సదాశివ శర్మణో నత్రే. చతుస్సార పర్యంతం బ్రాహ్మణే శుభం భవతు. ఆంగే రసమాహాస్పత్య భారద్వాజ త్రయాలుషయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య కేశవ శర్మణ పౌత్రాయ చతుస్సార పర్యంతం బ్రాహ్మణే శుభం భవతు. ఆంగే రసమాహాస్పత్య భారద్వాజ త్రయాలుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రస్య సదాశివ శర్మణ పుత్రాయ చతుస్సార పర్యంతం బ్రాహ్మణే శుభం భవతు. ఆంగే రసమాహాస్పత్య భారద్వాజ త్రయాలుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి శర్మణే వరాయ. అమ్మవారి యొక్క ప్రవర కార్యక్రమం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. భార్గవత్స్యవర ఆప్నవాన ఔర్వజావదగ్న పంచారుషే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య మాధవ శర్మణ పత్రీం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. భార్గవత్స్యవర ఆప్నవాన ఔర్వజావదగ్న పంచారుషే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య కేశవ శర్మణ పౌత్రీం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. భార్గవత్యవర ఆప్నవాన ఔర్వజావదగ్న పంచారుషే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రస్య భృగు శర్మణ పుత్రీం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. భార్గవత్యవర ఆప్నవాన ఔర్వజావదగ్న పంచారుషే ప్రవరాన్విత శ్రీవత్సజ గోత్రోద్భవాం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి ఆద్యాది మహాలక్ష్మి మేత శ్రీ మహారమాసనామ్నే కన్యా. నమస్కారం చేయండి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే వృణీధ్వం లోక కళ్యాణార్థం వృణీమహే వృణీధ్వం తస్మై దాస్యామి కృతార్థావిత పరమావేదయేయు పర ప్రాణానాయమ్య ద్విజత్వసిద్ధ్యర్థం ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియమత్వహే ఉత్వాహాంగభూత ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. స్వామివారు యజ్ఞోపవేతాన్ని ధరిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవేతానికి పూజ చేసి దానికి పూజ చేసి స్వామివారికి దింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు భృగుశర్మ వారి యొక్క దంపతుల యొక్క స్థానంలో ఈ దంపతులు అందరూ కూడా యజ్ఞోపవేతానికి నమస్కారం చేయండి. అమ్మా నరేంద్ర గారి యొక్క దంపతులు ఇరువురు కూడా భృగుశర్మ గారి యొక్క దంపతుల స్థానంలో ఉండి, అంటే
భగవంతునికి అదే కాకుండా వివాహంలో అత్తమామలే యజ్ఞోపవీతారణ చేస్తూ ఉంటారు. వారి స్థానే ఈ దంపతుల ఇరువురు కూడా యజ్ఞోపవీతాన్ని స్పృశించి స్వామివారికి సమర్పిస్తున్నారు. ఓం గట్టిగా మేళం చేస్తూ ఉండాలమ్మా, చేతులు పైకెత్తి గట్టిగా అన్నవరానికి వినపడాలి. బ్రహ్మణ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపదం పశూనాం నామాగణేశ సావర్త సాచ మూత్ర జపయ సాతేజ సాచ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధిపదం పశూనాం అమృతోపస్తర నమసి విరాజోదోహ జవరాజోదోపసి యమం ప్రత్యా జవరాజ శేషం పురస్థాన నియమానం త్రయాన మంత్రై జయ హస్తం ప్రక్షాళ్య శేషమృగం ప్రేచ్ఛేదు ప్రజగ్రహజైవ రాజా స్థపితార్వా పురోహితాయ గౌర్దిగాంబ్రాహ యజ్ఞో వర్ధతాన్ యజ్ఞస్య వర్ధమన వర్ధాపచతురస్య పచతమ్మ సిద్ధమన్నంభూతమ సా విరాడ్ తన్మాక్షాధిపర్యదారహం పూజయేదు అర్చత ప్రార్చత ఇవం వస్త్రాణమే నరేంద్ర చౌదరి గారి యొక్క దంపతులు ఇరువురు కూడా భృగు శర్మ గారి యొక్క దంపతులు స్థానే సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి ఇరువురికి కూడా పట్టు వస్త్రములు అంటే మధుపర్కములను సమర్పిస్తున్నారు. ఓం సుమంగళేరియం వధోరి మాగో సమేతవశ్యదా సౌభాగ్యవస్తే తత్వాయ నాత్వం విపరేతనా గోవిందా సత్యనారాయణ స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారు. అలా చూసి నమస్కారం చేయండి. నమోస్తరం దాయ సహస్రమూర్తే సహస్ర నారి సహస్రనామ్నే పురుషాయ దాస్వదే సహస్ర కోట యుగ ధారిణే నమః దక్షిణం బాలం పూర్వం ఉత్తరేణ యుషాత్మానం ప్రత్యభిమృషే మయమహో మయజశోమయేంద్రియం వీర్యం. స్వామివారికి అమ్మవారికి కూడా సుముహూర్త కాలం ఆసన్నమైంది. చాలా చక్కటి సమయం. అందరూ కూడా ఆ స్వామివారిని అమ్మవారిని వీక్షిస్తూ నమస్కారం చేయండి. ఒకరిపై ఒకరు ఆ జీలకర్ర బెల్లాన్ని వారి శిరస్సుపై ఉంచుకుంటూ ఉంటారు. సాధారణంగా మనం మానవులం కాబట్టి మన మధ్యలో తన అడ్డంగా వస్తూ ఉంటుంది. భగవంతునికి అమ్మవారికి కూడా మధ్యలో అలా వస్త్రం అట్టే పెట్టామంటే వారి ఇరువురికి మధ్యలో ఏది అడ్డుగా ఉండకూడదు కాబట్టి అలా వస్త్రాలు అక్కడ ఉంచడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి కూడా ఇప్పుడు ఆ జీలకర్ర బెల్లంతో సుముహూర్త ధారణ జరుగుతోంది. అందరూ కూడా చూడండి, నమస్కారం చేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ కృష్ణరాష్ట్రం ధారయత ధ్రువం. ఓం సారో దేవే సోహవా శర్మ యచ్ఛదు నమస్కారం చేయండి. అమ్మా మీరే సమర్పించినట్టుగా భావన చేస్తూ నమస్కారం చేయండి. మాత్వ
ప్రసాదు ధ్రువార్ ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువా పర్వతాదివే ధ్రువో రాజా దిశామయం ఇహైవేధిపాధిష్టా పర్వత ఇవాదిచాచలి ఇంద్రయేవేహ ధ్రువస్తిష్టా ఇహ రాష్ట్రముధారయ అభితిష్టమృతంగద అధరే సంతు సంస్రవః ఇంద్రయేవృత్రాదిష్ట అపహక్షేత్రాణి సంజయన్ను ఇంద్రయేవేధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అభిప్రదన్న చేస్తూ ఉండాలి. శుభముహూర్తం సమీపించింది. మంగళ వాయిద్యాలు అన్నవరం దాటి వైకుంఠానికి వినబడాలి. గోవిందా 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 గోవిందాన్ని వీక్షించామమ్మా. తదుపరి మంగళసూత్ర ధారణకు అమ్మవారు సంకల్పం చేసుకుని ఆ యొక్క మంగళసూత్రాన్ని అర్చించి తదుపరి అమ్మవారు ఆ యొక్క మంగళసూత్రాన్ని స్వామివారి యొక్క చేతను కంఠంలో వేయించేటువంటి సత్కర్య కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా అలా చూచి నమస్కరించి ఒక్కసారి గట్టిగా గోవిందానండి. గోవిందా మహాద్భుతమైన కార్తీక మాస వేళ. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి స్మరణ వ్రతము దర్శనము మహాపుణ్యప్రదం. ప్రతి ఇంట ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అలాగే అన్నవరం వెళ్ళి రావడం, చాలామందికి వెళ్ళి రాలేని వాళ్ళు ఉన్నారు, దర్శించని వాళ్ళు ఉన్నారు, వెళ్ళొచ్చిన వాళ్ళు దర్శనం సంపూర్ణంగా సంతృప్తిగా జరగలేదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చూసారా, ఇన్ని గంటల పాటు మీ అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎన్నెన్నిసార్లు మీ మనస్సులో కోరుకున్నారో పరమాద్భుతమైన మన పూర్వజన్మ సుకృతం చేత అన్నవరం అనేటువంటి క్షేత్రమే. ఎందుకంటే ఎంతో తపస్సులు చేస్తే ఎంతెంతో తపస్సంపత్తి చేత మహర్షులు వాటిని సాధించారు. మనం కూడా భక్తి అనే ఒక తపస్సు చేత కోటి దీపోత్సవ యజ్ఞాలు అప్రతిహతంగా చేస్తూ వెళ్ళడం చేత దేవతలందరూ కూడా మన భక్తికి మెచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క దేవస్థానం ఒక్కొక్క దేవస్థానం మన కోటి దీపోత్సవ ప్రాంగణానికే విచ్చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఎంత పవిత్రమైన క్షేత్రం అంటే అన్నవర సత్యనారాయణ స్వామి. ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూనే ఉంటారు. సాక్షాత్ అన్నవరమే రావడం, మనకి దర్శనం ఇవ్వడం అంటే మన పూర్వజన్మ సుకృతం కనులారా దర్శిస్తూ వ్రతాన్ని చేసుకున్నాం, కళ్యాణాన్ని తిలకించుతూ ఉన్నాం. ఇంతకంటే ఇంకేంటి మనకి ఈ జన్మకి పరమాద్భుతమైన మహాపుణ్యం కలుగుతోంది. ఎంత పరమ భక్తితో చేసుకుంటే అంత పుణ్య ఫలితం సత్యదేవుడు ఇస్తాడన్న సత్యదేవుడు కదమ్మా నిజంగా ఇస్తాడు అని గట్టిగా చేయి చెప్పి మాంగళ్య పూజ జరుగుతోంది. ఆ మాంగళ్యాన్ని మీకు దర్శనం చేయిస్తాం. అమ్మవారి మెడలో కంఠంలో వేయబోయే మాంగళ్యానికి దండం పెట్టి తర్వాత మీ కంఠంలో ఉన్న మీ మాంగళ్యాన్ని కూడా అలా కళ్ళకద్దుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీ మాంగళ్య బలం పెరుగుతుందమ్మా. ఒక్కసారి ఆ యొక్క మాంగళ్య పూజ అవ్వగానే మీకు ఆ మాంగళ్యాన్ని దర్శింపచేస్తాం. అమ్మవారి పూజ జరుగుతోంది కాబట్టి మాంగళ్య గౌరికి జై చెబుదాం. మాంగళ్య గౌరీ మాతాకి. స్త్రీలందరూ గట్టిగా చెప్పండి చూద్దాం, అమ్మవారి పూజ కదా. జై జై మహాలక్ష్మీ మాతాకి. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి స్త్రీ శక్తి ఆదిశక్తులు మీరు ఎంత గట్టిగా చెబుతారో చూద్దాం. పురుషులు ఎవ్వరు చెప్పమాకండి, తర్వాత చెబుదాం మీ శక్తి ఏంటో. స్త్రీలంతా చేతులంతా పైకెత్తాలి, మీ కంఠం ఎంతుందో అంత గట్టిగా చెప్పండి. జై జై మహాలక్ష్మీ మాతాకి, అన్నవరం సత్యనారాయణ స్వామికి, జై జై సత్యదేవ భగవానికి,
ఇక పురుషులు చూద్దాం. పురుషులంతా చేతులు పైకెత్తి కంఠాన్ని గట్టిగా, ఎంత కంఠం ఉంటే అంత గట్టిగా జై చెప్పండి చూద్దాం. జై జై సత్యదేవ భగవానికి. ఇంకా గట్టిగా మా తల్లు చాలా కంఠం అన్నవరానికి వినపడిందని ఇప్పుడే చెబుతున్నారు స్వామి. మీది కూడా వినపడాలి అన్నవరానికి అంటారా? ఇక్కడే ఉన్నాడట ఆయన, అన్నవరంలో లేట, ఈ పూట మొత్తం ఇక్కడే అని చెప్పేశాడు. ఉదయమే చెప్పాడు, అక్కడంతా లీవ్ పెట్టేశాను, కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఆశీర్వదించాలి నేను అన్నారు. అది మన యొక్క అదృష్టం. కరతాళ ధ్వనులతో ఆ యొక్క స్వామి వారికి స్వాగతం చెబుతాం. అమ్మవారికి జై జై సత్యదేవ భగవానికి. పురుషులు స్త్రీలు విడిగా వద్దు, కళ్యాణం జరుపుతూ కలుపుతున్నాం కదా, అందరం కలిపి చెబుదాం. జై జై సత్యదేవ భగవానికి. చేతులు లేవట్ల, అన్నవరం రావట్ల, అన్నవరం కొండలు రావాలి. సత్యదేవ భగవానికి, మహాలక్ష్మీ మాతాకి. తదుపరి స్వామివారికి, స్వామివారి యొక్క హస్తములతో అమ్మవారికి ఈ యొక్క మంగళసూత్ర ధారణ చేయడం జరుగుతోంది. సత్యనారాయణ స్వామివారు అన్నవరం, సత్యనారాయణ స్వామివారు అక్కడ ఆ క్షేత్రంలో వెలవడానికి అన్నవరమును తీర్చేటువంటి స్వామి. ఏదైతే వరాన్ని అంటామో ఆ వరాన్ని తీర్చే స్వామి కనుకే అన్నవరం అనే పేరు లభించింది. అందరూ గట్టిగా గోవిందా అనండి, గోవిందా. రత్నాకరుడు అనే భక్తుడు విష్ణుమూర్తిని గూర్చి ఘోరమైన తపస్సును చేసి శివకేశవుల ఇద్దరు బ్రహ్మతో సహా త్రిమూర్తులు తన శిరస్సును వెలవాలని కోరగా రత్నాకరుడు అనే భక్తుడే ఆ రత్నగిరి కొండగా, శ్రీమన్నారాయణుడే సత్యనారాయణ స్వామిగా, పక్కనే కుడి భాగంలో ఈశ్వరుడు, ఎడమ భాగంలో అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతీ దేవతో, ఇక్కడ రెండు ఆలయాలు. పై ఆలయంలో ఈ ముగ్గురు మూర్తులు ఉంటే క్రింది ఆలయంలో మహానారాయణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రమే బ్రహ్మస్వరూపం. త్రిమూర్తులు కలిసిన ఆలయం ఇది. నమస్కారం చేయండి అమ్మవారికి. ఎంత వైభవంగా ఉంది. నమస్కారం చేయండి. కన్నుల పండగగా జరుగుతోంది. భగవంతుల యొక్క నామాన్ని స్మరిస్తూ స్వామివారికి అమ్మవారికి ఇకపై తలంబ్రాలు ఒకరిపై ఒకరి శిరస్సును పోసుకునేటువంటి చాలా చక్కటి కార్యక్రమం. అందరూ కూడా వీక్షించండి, నమస్కరించండి. ఇది అక్కడ వాళ్ళు చేస్తున్నారు, మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం అంతే కదా, మనకేం ఫలితం వస్తుంది అనుకోవద్దు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే దేవ చత్వార సమభాగిన అన్నారు. కర్త చేయించేవారు, కారయిత ఈ కార్యక్రమానికి ఎవరైతే కారణమో వారు, ప్రేరకశ్చ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఇలా సత్యనారాయణ వ్రతాలు చేయండి, లేదు సత్యదేవుని కళ్యాణం చేయండి, చాలా మంచిది అని ఎవరైతే ప్రేరణ చేశారో వారు అనుమోదక. మీరందరూ వచ్చి కూర్చుని భగవంతుని కార్యక్రమాన్ని చూస్తున్నారు. వీరందరూ కూడా సుకృతే దుష్కృతే దేవ, మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదైనా ఈ నలుగురు సమానంగా పంచుకుంటారు. అయిపోయిన తర్వాత ఈ ఫలానా కార్యక్రమం చాలా జరిగినది అని చెప్పుకోవడం వల్ల ఈ యొక్క నలుగురు కూడా నాలుగు పావలాలుగా ఆ యొక్క భాగాన్ని పంచుకుంటారు. కాబట్టి మనం చూస్తున్నాం ఆ ఫలితం మనకు రాదు అనుకోకండి, ఇది సమానమైన భాగాన్ని అందరూ పంచుకుంటారు. కాబట్టి చక్కగా భక్తితో వీక్షించండి. గోవిందాస్తు పుణ్యం వర్ధదాము శాంతరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు. మీ అందరికీ కూడా ఇవన్నీ కలగాలని ప్రార్థన చేస్తూ చేయిస్తున్నాం. ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు దంపత్యో సగ్రహే సనక్షత్రే సహసోమేన క్రయతాగో శాంతిరస్తు. ఓం ప్రజాపతిస్త్రయాంజసః ఓం ముష్కలజోర్దధాత్సవం కామస్య తృప్తివానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్కజోర్నిహితస్సవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతం వాచః సత్యమసీమహి
పశూనాం రోగమన్నస్య యశస్వేష్టయతాం మయి యథా హవస్యా అతృభక్కు స్త్రియే పుమాన్ యథా త్రీ తృప్యతే పగోశ ప్రజా ప్రియా ఏవం భవస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తథావేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతు హంతేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమోమితి తాపస్తత్ సత్యమాభరన్ను యశో యజ్ఞస్య దక్షిణాం అన్యోన్యకౌసరస దండలారోపణం కురయాదు శ్రేయో మేకావసమృద్ధ్యత మనందరికీ కూడా శ్రేయస్సు కలగాలి. చాలా చక్కగా శ్రేయోమే కామః సమృద్ధ్యతాం, శ్రేయం భగవంతుల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన ధనం కలగాలి. శ్రేయోమే కామః సమృద్ధ్యతాం, పశవోమే కామః సమృద్ధ్యతాం. ఈ యొక్క ఆంధ్రదేశం అంతా కూడా లేదు, మన భారతదేశం యావత్తు కూడా చాలా చక్కటైనటువంటి పశు సంపదతో వర్ధిల్లి ఎవ్వరికి కూడా పాలుకు లోటు లేకుండా పాలు సమృద్ధిగా దొరకాలని, పశు సంపద కలగాలని ఆశీర్వచనం. పశవో మే కామ సమృద్ధ్యత, యజ్ఞో మే కామ సమృద్ధ్యత. యజ్ఞము అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇది మహాయజ్ఞం, ఇది యజ్ఞమే. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటువంటి అధికారం భగవంతుడు ఇవ్వాలి. యజ్ఞో మే కామ సమృద్ధ్యత, శ్రేయో మే కామ సమృద్ధ్యత. అన్యోన్యకౌసర సర్జలారోపణం కురయాతు. తతః స్వామివారికి అమ్మవారికి కూడా కొంగుముళ్ళు వేయించడం జరుగుతోంది. అక్కడ అలా స్పృశిస్తారు, చూచి నమస్కారం చేయండి. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురి తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్యకీర్తిం ప్రజాందతి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పమహూర్తో అస్తు ప్రజావాన్ కుసుమాన్ భవతి బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్త అస్తు. స్వామివారికి అమ్మవారికి పుష్పమాలలు వారి ఇరువురి చేత కూడా ధరింపజేస్తూ ఉన్నారు. నమస్కారం చేయండి. ఓహో ఎంత కన్నుల పండుగగా ఉంది. గోవింద నారాయణ జయ శ్రీ సత్యనారాయణ స్వామికి. తతః రక్షాబంధనం కురయాదు. రక్షాబంధనాధిష్టాన దేవత ప్రసాద సిద్ధరస్తు. ఓం స్వామివారికి అమ్మవారికి కూడా రక్షాబంధన ధారణ జరుగుతూ ఉంది. అంటే దంపతులు ఇరువురికి కూడా దుష్టదోషములు అలాంటివి ఏమీ కూడా ఉండకూడదని, తదుపరి ఆ భగవంతుడు మనందరినీ కూడా రక్షించి కాపాడాలని రక్షాబంధన కార్యక్రమాన్ని చేస్తున్నారు. చూడండి గోవింద పుష్పాలు చాలా చక్కగా కనుల పండగగా స్వామివారికి అమ్మవారికి మనం ఎంతో భక్తితో ఈ యొక్క ఉన్నటువంటి సమయంలో చాలా చక్కగా వ్రతమును తదుపరి కళ్యాణమును కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క దేవదేవుడైనటువంటి స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా పూజలు చేసి ఆ ఇద్దరిని కూడా మనం పూజించేటువంటి సమయం. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క పూజను వీక్షించి నమస్కారం చేయండి. భజంత్రి నమస్కారం చేయండి. ఓం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు. అందరూ కూడా కరుణ మూసుకుని నమస్కారం చేయండి. నేల యామి తదం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామి నమాధ్యాయామి గంధం పుష్పం ధూపం దేవం నైవేద్యం అవాహయామి రత్న మహాత్మయామి భార్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి శ్రమయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞో వివేకం సమర్పయామి ఆభరణం సమర్పయామి అలంకరణం సమర్పయామి ఆభరణాన్ సమర్పయామి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. గోవిందాయ నమః వల్భౌ పూజయామి. ఇంద్రామతయ నమః లింగే పూజయామి. అనఘాయ నమః జానే పూజయామి. జనార్దనాయ నమః గురు పూజయామి. విష్ణుస్తవదే నమః కఠిం పూజయామి. కుక్షస్థా గర్భవరాజ నమః ఉదరం పూజయామి. లక్ష్మీవలయం వక్షస్థరాజ నమః
నమస్కారం చేయండి సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం పూర్తయింది అలా స్వామివారిని అమ్మవారిని ప్రార్థించి అందరూ కూడా చెప్పండి ఇదం ఫలం మనకి చక్కటి ఫలితాన్ని కలగజేసేటువంటి మంత్రం ఇది మనం వ్రతం చేసుకునేటప్పుడు చెప్పుకుంటాము వ్రతం అయిన తర్వాత కళ్యాణం పూర్తయినది కాబట్టి చక్కటి ఫలితాన్ని మనకు ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాం అందరూ చెప్పండి ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతః తవ తేనమే సఫల అవాప్తిః భవేతు జన్మని జన్మని సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత నమస్కారం సమర్పయామి గోవిందా అమ్మా పల్లకి సేవ ప్రారంభమవుతోంది ఎవరు నించోవద్దు ఎదురు రావద్దు కూర్చొని దర్శిస్తే సత్యదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సత్యదేవుడి యొక్క అనుగ్రహం కూర్చొని దర్శిస్తేనే ఏ దేవత పల్లకి సేవైనా కూర్చొని దర్శిస్తే